అనుకుంటున్నాను. అయితే ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందుకు ప్రత్యేక కృతజ్ఞతలు. సినిమా మొన్ననే ఆడియో లాంచ్ చేశాము. గెస్ట్గా నాగేశ్వర రెడ్డి సార్ వచ్చి మమ్మల్ని బ్లెస్ చేశారు. సినిమా చాలా ప్రమోషన్ చేస్తున్నాము. సినిమా చాలా అందరికి తెలిసిపోయింది. సినిమా రాయలసీమ లవ్ స్టోరీ టైటిల్తో సినిమా వస్తుంది 27th. కానీ మేమంతా టీం చాలామంది హ్యాపీగా ఉన్నాము. అయితే సాంగ్స్ కూడా మంచి ట్రెండింగ్ లేక వచ్చేసాయి సాంగ్స్ రిలీజ్ తర్వాత. ఇంకా మా హీరో హీరోయిన్స్ అందరు చాలా బాగా చేశారు. అయితే ఈరోజు సక్సెస్ మీట్గా ఇదేను దీనికి రీజన్ ఇంకోటి కూడా ఉంది. చాలామంది టైటిల్ గురించి ఫోన్స్ వేస్తున్నారు. చాలా ఫోన్స్ వచ్చాయి, చాలా ఫోన్ కాల్స్. అంటే టైటిల్ మార్చాలని, అంటే ఎందుకు వస్తున్నాయో తెలియట్లేదు. అంటే సినిమా ఇది ఒక ఎమోషనల్ లవ్ స్టోరీ. సినిమా చూడకుండా అలాగా ఫోన్ చేసి అంటే రాంగ్ బిహేవియర్ చేస్తున్నారు అన్నమాట. అందరు నెంబర్లు ఉన్నాయి మా దగ్గర, కాకపోతే మేమే దాన్ని ఇష్యూ చేయకూడదు అనుకుంటున్నాం. కానీ మళ్ళీ రాంగ్ కాల్స్ వస్తున్నాయి దాని గురించి. అయితే మేము వేసిండే ట్రైలర్ కానీ టీజర్స్ కానీ మా సాంగ్స్ కానీ జనాలకు అందరికీ నచ్చినాయి. కొంతమందికి మాత్రమే నచ్చలేదు. వాళ్ళు ప్రత్యేకంగా ఇది ఒక గుంపుగా చేరి ఫోన్లు చేస్తూ ఉన్నారు, అంటే టైటిల్ మార్చాలి లేదంటే అడ్డుకుంటాము అది ఇది అని చెప్పి. అంటే ఆ రాయలసీమ ప్రాంతం నుంచి యాక్చువల్లీ ఈ టీం మొత్తం రాయలసీమ టీమ్నే, ఇంక్లూడింగ్ నేను కూడా. అయితే మేము ఒక ప్రాంతాన్ని ఎప్పుడూ కింద పరచడానికి సినిమా చేయలేదు. నా ఉద్దేశం ఏంటంటే మేకింగ్కి కూడా ఫ్రీడమ్ ఉండాలి. అలా కాకుండా మనం ఈ పద్ధతిలోనే చేసుకోవాలి, ఇలాగే ఉండాలి అంటే అది వేరుంటుంది. ఎందుకంటే మనం చూసే పద్ధతి వేరుండాలి. మనం ఇంకా చిన్నపిల్లలాగా ఆలోచిస్తే బాగుండేదేమో అన్న ఫీల్. సినిమాలోనూ మేము ఎక్కడేసిన పోస్టర్స్ లాస్ట్ టైం చింపేశారు, చాలా బాధేసింది. ఎందుకంటే ఫుల్ ప్రమోషన్ చేస్తున్నాము. నేను చెప్పాను మా ప్రొడ్యూసర్స్కి, సరే ఏంటి ఇలాగనే. అయితే వాళ్ళు ఇంకా కాన్ఫిడెంట్గా ఉన్నారు సినిమా మీద. సరే ఒకసారి మనం అందరికీ ప్రెస్ మీట్ పెట్టుకొని చెప్దాము కథ ఏంటి అనేది. ఇలా కాదు అంటే సరే సరే అనగా ఈరోజు ఇలాగ పెట్టడం జరిగింది. ఇంకా ఎందుకంటే ఇది మేము ఫేస్ చేస్తున్నది బయటకు చెప్పాలి. ఎందుకంటే మా ఇండస్ట్రీ పెద్దలకు తెలియాలి. మేము ఎక్కడ ఎవరికేం ఇబ్బంది కలిగించలేదు. టైటిల్ మార్చమని ఎందుకు అంటున్నారో తెలియట్లేదు. అది ప్రత్యేకంగా అది పదే పదే ఫోన్లు రావడం కూడా మంచిది కాదు. దాని గురించే ప్రెస్ మీట్ పెట్టాం. అంటే వేరే ఉద్దేశం అయితే ఏమీ లేదు. మీరు కావాలంటే ఒకసారి మీరు ఫస్ట్ షో పడిన తర్వాత సినిమా చూసి అప్పుడు అడగండి. మీకు అప్పుడు కావాలంటే టైటిల్ ఎంతో తెలుస్తుంది. అంటే లాస్ట్ టైం కూడా ఒక పెద్ద మూవీకి ఇలాగే ఇష్యూ జరిగింది. అంటే అది నేను ప్రస్తావించట్లేదు కానీ అదంటే పెద్ద మూవీ, వాళ్ళు పెద్దవాళ్ళు, మాది చిన్న మూవీ కదా. మేము మమ్మల్ని ఇబ్బంది పెడితే అంటే బాగుండదు. అంటే చిన్న మూవీ మీరే సపోర్ట్ చేయాలి. సపోర్ట్ చేయాల్సిన వాళ్ళే వెళ్ళి ఇలా రాంగ్ కాల్స్ చేసి మిస్బిహేవ్ చేయడం మంచిది కాదు. అంటే ఎక్కడో చిన్న పెయిన్ ఉంది కానీ అట్ ఎ టైం హ్యాపీనెస్ కూడా ఉంది. ఎందుకంటే గొప్ప కథ చెప్తున్నాం మేము. గొప్ప కథ చెప్తున్నప్పుడు అంటే భయపడడానికని కాదు కానీ మంచిది కాదని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎందుకంటే ఇది సినిమా, దీని వెనకాల చాలా ఎమోషన్స్ ఉన్నాయి. మాకు, మా ప్రొడ్యూసర్స్కు, మా హీరోయిన్స్కు, ఇంక్లూడింగ్ అందరికి లైఫ్ ఇది. చిన్న సినిమా, ఇది నా ఫస్ట్ సినిమా. పైగా మీరు దీనికే ఇలా ఇష్యూ చేస్తే నాకు అంటే ఏం చెప్పాలో తెలియడం లేదు. దయచేసి దీన్ని ఇష్యూ చేయొద్దండి. ఫైనల్గా మీరు ఒకసారి కథ చూసినప్పుడు, మీరు ఫస్ట్ చూసినప్పుడు రియాక్ట్ అయితే ఇంకా బాగుంటుందేమో. ఎందుకంటే ఇది గొప్ప ఎమోషనల్ లవ్ స్టోరీ. రాయలసీమ బ్యాక్డ్రాప్లో ఇప్పటివరకు రాని లవ్ స్టోరీ అండి. ఇప్పటివరకు అంటే రాయలసీమ బ్యాక్డ్రాప్ అనగానే మనకు కొన్ని గుర్తొస్తాయి. అంటే నేను ప్రస్తావించట్లేదు అవి, ఇది అంత మంచిది కూడా కాదు ఇక్కడ ప్రస్తావించడం. మీకు రాయలసీమలో వ్యక్తి ప్రేమిస్తే ఎంత దూరం వెళ్తాడనేదే ఈ కథ. దయచేసి ఎవరు కానీ మిస్బిహేవ్ చేయద్దు ప్లీజ్. మాకు మీరు మా పోస్టర్లు చింపితే చాలా బాధేస్తుంది. చాలా లక్షలు ఖర్చు పెట్టినాం మా ప్రొడ్యూసర్స్, కోట్లు అవుతుంది బిజినెస్కి. అంత ఈజీ ఏం కాదు ఖర్చు పెట్టడం సినిమా అంటే. లాస్ట్ టైం మా రాజశేఖర్ గారు కూడా చెప్పారు, అంటే గరుడ వేగ ఫంక్షన్లో, పెళ్లి చేసి చూడు సినిమా తీసి చూడు అని. పెళ్లి చేసి చూడొచ్చు, ఆయన గొప్పగా చెప్పారు. నేను అదే చెప్తున్నా, సినిమా తీయడం అంత ఈజీ కాదు, రిలీజ్ చేయడం మరీ అంత ఈజీ ఏం కాదు. దయచేసి ఎవరు మమ్మల్ని ఇబ్బంది పెట్టరని నేను అడుగుతున్నాను.
ఇప్పుడు దాంట్లో ఏదైనా వాల్గరిటీ ఉంటే కానీ, ఏదైనా ఇబ్బంది ఉంటే కానీ ఫస్ట్ మేమే తీయము. మాకు లేవా ఎమోషన్స్, మాది రాయలసీమ కాదా, మాకు లేవా వాల్యూస్. మా ప్రొడ్యూసర్స్ అంతకంటే గొప్పవాళ్ళు వాళ్ళ ఊర్లో, వాళ్ళకి లేవా? మేము ఎవరిని ఇబ్బంది పెట్టడానికి సినిమా తీయలేదండి. ఇది చాలా లవ్ లవ్ ఎంటర్టైనర్ ఇదంతే. అయితే మీరు చూసే, నేను ఎక్కడేసిన పోస్టర్స్ మీరు వాల్గరిటీ అది ఇది అనుకున్నారు, అలా కాదు. ఒకసారి మీరు పోస్టర్ని చూడండి, దాంట్లో ఫీల్ ఉంది తప్ప మీకు ఎక్కడ స్పాట్స్ చూపించడం కానీ బాడీ చూపించడం కానీ ఉండదు అసలు. మీరు నా పోస్టర్లు ఏవైనా చూసుకోండి, ఒక ఫీల్ ఉంది, ఫీల్ తప్ప దాంట్లో వేరే ఏమీ లేదు. దాన్ని మీరు పెద్ద ఇష్యూ చేయొద్దు, ఇది ఎందుకంటే మాకు అందరికీ లైఫ్. మీరు ఒక్కసారి ఇబ్బంది పెడితే చాలా, అంటే మా లైఫ్లు వెనక్కి వెళ్ళిపోతాయి. దాని గురించి ఇదికి వస్తే కానీ తెలియదు ఎవరికైనా, దాని గురించే చెప్తున్నా, స్పెషల్లీ చెప్తున్నా. నా దాంట్లో రెండు లవ్ స్టోరీలు ఉన్నాయి సినిమాలో, అంటే కథ చెప్పట్లేదు మీకు, అంతే. మేము క్లారిటీ ఇస్తున్నా, ఎందుకంటే మీరు కొంతమంది ఫోన్ చేసి లేదండి మా టైటిల్ ఎలా పెడతారు, మీ టైటిల్ ఏందండి? ఎవరు ఒక్కరైనా రాయలసీమ వాళ్ళు, ఒక 10-20 మంది అయినా రాయలసీమ వాళ్ళు, నాకు డైలీ ఒక 100 కాల్స్ వస్తున్నాయి, బాగా డిస్టర్బ్ చేస్తున్నారు. ఇక్కడ మేము సినిమా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము, సినిమా రిలీజ్ చేయాలని చూస్తున్నాము, ఎక్కడ ఏం చూసుకోవాలో తెలియట్లేదు, మళ్ళీ వాళ్ళు ఫోన్ చేస్తున్నారు. అంటే మనం గొప్ప కథ చేసినప్పుడు కూడా ఇలా ఇబ్బంది పడాలనుకో, ఇలా ఇబ్బంది పడాల్సి వస్తుందని నాకు తెలియట్లేదు. ఇంకా దాని గురించే ఒక చిన్న పెయిన్ ఉండడం వల్లే ఈరోజు అన్నీ చెప్పుదామనే వచ్చిన మీటికి. ఎవరు ఎక్కడ మిస్బిహేవ్ చేయదు ప్లీజ్. మా వాళ్ళందరూ మాకే 1-2 సార్లు చెప్తున్నా, మాకు వాల్యూస్ ఉన్నాయి, మాకు ఎమోషన్స్ ఉన్నాయి. ఇక్కడ ఎక్కడ పోస్టర్స్కి మమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దు. మీరు ఒకసారి 1-2 సార్లు చూడండి, చూసిన తర్వాత మా ట్రైలర్లు మా టీజర్లు చూడండి, మీకు అర్థమవుతుంది ఇది లవ్ ఎంటర్టైనర్, ఫుల్ లవ్ ఎంటర్టైనర్. నమస్కారం. రాయలసీమ లవ్ స్టోరీ మీకు టైటిల్లోనే మొత్తం సినిమా అంతా చెప్పేశాం. ఈ మధ్య మేము ఆడియో రిలీజ్ అనౌన్స్ చేసిన తర్వాత, సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన తర్వాత నాకు కానీ మా ప్రొడ్యూసర్స్ కానీ మా డైరెక్టర్ కానీ చాలా రాంగ్ కాల్స్ వస్తున్నాయి. ఈ పోస్టర్స్, ఈ మధ్య వేసిన కొన్ని కొన్ని ట్రైలర్లో ఉన్న బిట్స్, అవన్నీ జస్ట్ కొంచెం యూత్ని అట్రాక్ట్ చేయడానికే తప్ప సినిమాలో ఎలాంటి బ్యాడ్ కంటెంట్ లేదండి. తప్పకుండా మీ అందరికి నచ్చుతుంది. దయచేసి మీరెవరు మమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దు. లవ్ స్టోరీ అంటే లవ్ స్టోరీ లాగానే తీసాం, ఇందులో ఏమీ ఇబ్బంది లేదు. పోస్టర్స్ చింపడం, ట్రైలర్ కింద కామెంట్స్ పెట్టడం, దీనివల్ల మేము నష్టపోతాం, మీ అందరికీ ఏం కాదు. ఎందుకంటే మేమందరం కష్టపడి సినిమా తీసాం. మా డైరెక్టర్ ఎన్నో ఇయర్స్ నుండి మంచి స్టోరీ తీయాలని నా ఫ్రెండ్ ఎప్పటినుంచో చెప్తూ ఎంతో మంచి ప్రొడ్యూసర్స్ ముందుకొచ్చి సినిమా తీసాం. ఇలాంటి ఒక సినిమాని మీరు అందరూ ఆదరించాలి, ఎందుకంటే మనం, నాకు తెలిసి, ఇలాంటి విషయాల్లో కొంచెం వెనుకబడే ఉన్నాం. చాలా వరకు బాలీవుడ్, హాలీవుడ్ చూసుకుంటే ఎంతో ముందుకెళ్లారు. ఇవన్నీ కిసెస్, ఈ హగ్స్, ఈ రొమాంటిక్ చాలా తక్కువగా ఉంది మన టాలీవుడ్లో. కొంచెం ఎంకరేజ్ చేయండి, ఇది జస్ట్ లవ్ స్టోరీయే, లవ్ స్టోరీలు ఇవన్నీ బాగాలే. దయచేసి మీ అందరూ అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ ఆల్. రాయలసీమ లవ్ స్టోరీ ఏవన్ ఎంటర్టైన్మెంట్ మూవీస్లో వస్తున్నటువంటి మా మొదటి సినిమా. మా బాధని మీ ద్వారా తెలియపరచుకోవడం కోసం, మాకు సహకరించడానికి వచ్చినటువంటి పాత్రికేయులకు, మీడియా మిత్రులకు నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా సినిమా తీయడం అంటే చాలా కష్టమైనటువంటి పని. ఇది తెలిసిన వాళ్ళు కొద్దిమంది మాత్రమే ఉన్నారు. తెలియని వాళ్ళు ఏమంటారు, సినిమా చూసి ఒక నిమిషం, ఒక 2 నిమిషాల్లో ఏముంది, బాగాలేదు, చాలా ఈజీగా చెప్పేస్తారు. కానీ నిజంగా బాగాలేకపోతే బాగాలేదు అంటారు, బాగుందంటే బాగుంది అంటారు. కానీ మేము తీసాము, చాలా కష్టపడి తీసాము. ఈ సినిమాలో ఎక్కడ కూడా వల్గారిటీకి ఛాన్స్ లేదు. పేరులోనే ఉంది రాయలసీమ లవ్ స్టోరీ, దీంట్లో లవ్ మాత్రమే ఉంది, వేరే అశ్లీలతకు చోటు లేదు ఇక్కడ. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట,
నేను రాయలసీమ ప్రాంతవాసిని, నాది కర్నూలు, మా డైరెక్టర్ది కర్నూలు, హీరో గారిది కూడా కర్నూలే. మా సినిమాను మేము ఎలా తక్కువ చూపించుకుంటామండి? మా ప్రాంతాన్ని మేము ఎలా తక్కువ చేపించుకుంటాం? ఇంకా గొప్పగా చూపించుకోవాలనే ఉద్దేశంతోటినే ఉంటుంది, కానీ మాకు కూడా తక్కువ చూపించుకోవాలా, అశ్లీలతలని ఉన్నాయి అనే భావనతోటిగా చాలామంది ఉన్నారు. ఫోన్ కాల్స్ వస్తున్నాయి, రాంగ్ కాల్స్. దయచేసి వాళ్లకు నేను రెండు చేతులు జోడించి నమస్కరించి చెప్తున్నాను. ఈ సినిమా ఇండస్ట్రీకు, తెలుగు చిత్రసీమ పరిశ్రమకు మేము కూడా ఒక కుటుంబ సభ్యులుగా కావాలనే ఉద్దేశంతోటిగా కష్టపడి సినిమా తీసాము. దీంట్లో ఏ రకంగా కూడా అశ్లీలతకు చోటు లేదు. వేరే అపార్థం చేసుకోకుండా దయచేసి ఆదరిస్తారని, రాయలసీమ బిడ్డగా మీ బిడ్డగా మమ్మల్ని ప్రోత్సహిస్తారని, ఆశీర్వదిస్తారని మీకు అందరికీ చేతులు జోడించి నమస్కారం చేసుకుంటున్నాను. ఇంకోటి ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే, మాకు సహకరించినటువంటి పెద్దలు ఉన్నారు, అంటే మేము ఇలాంటి సినిమా తీస్తున్నాము అని మా పెద్దలకు చెప్పాం, కొంతమంది పెద్దలకి. వాళ్ళు చెప్పిన తర్వాత సినిమా బాగుంది, కథ బాగుంది, దీన్ని బాగా వస్తుందనే నమ్మకంతోటిగా మాకు సహకరించినటువంటి వారు టీజీ వెంకటేష్ గారు, రాజ్యసభ సభ్యులు గారు వారు, మరియు ఎమ్మెల్యే గారు కాటసాని రాంభూపాల్ రెడ్డి గారు, వాళ్ళు కూడా మాకు చాలా సహకరించారు షూటింగ్ సమయంలో. వాళ్ళ ఆ అండదండలతోటిగా కూడా మేము చాలా బాగా తీసుకున్నాము. అదేవిధంగా డి విష్ణువర్ధన్ రెడ్డి గారు, డి రాజవర్ధన్ రెడ్డి గారు, వీళ్ళ సహకారం వల్ల చాలా బాగా తీసాము. ఎక్కడ పోయినా కూడా మాకు చిన్న ప్రాబ్లం వచ్చిందంటే కూడా, సరే మీకేం ప్రాబ్లం లేదు, మేమున్నాము అని మాకు భరోసా ఇచ్చి సహకారం చేసి చాలా బాగా మాకు ఆదుకున్నారు. వాళ్ళకు నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఈ సందర్భంగా. ఇంకోటి ఏంటంటే, అందరికీ నచ్చింది, యూత్కి. మేము తీసినటువంటి ఈ సాంగ్స్, మనం రిలీజ్ చేసినటువంటి సాంగ్స్ అయితేనేమి, టీజర్ అయితేనేమి, అయితే కొంతమందికి పనిగట్టుకొని చేసేటటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు, ఒకరు ఇద్దరు. వాళ్ళకు కూడా దయచేసి నేను విజ్ఞతతోటిగా చేతులు జోడించి నమస్కారం చేసుకుంటున్నాను. మమ్మల్ని ఎదగనీయండి, మా డైరెక్టర్ని, మా హీరో గారిని ఎదగనీయండి. మేము ఇంకా మంచి సినిమాలు తీయాలని ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా పాత్రికేయుల ముఖంగా, మీడియా మిత్రుల అభిముఖంగా మేము ఈ రకంగా తెలుపుకుంటున్నాము. ఈ సినిమాను మంచి విజయంగా నడిపిస్తారని చెప్పేసి కోరుకుంటూ, రాయలసీమ ప్రజలకు, తెలంగాణ ప్రజలకు, ఆంధ్ర ప్రజలకు అందరికీ నన్ను కృతజ్ఞతతోటిగా ముగిస్తున్నాను. ఇక్కడికి వచ్చేసినటువంటి మీడియా ప్రతినిధులకు, పాత్రికేయులకు అందరికీ నా కృతజ్ఞతలు. ముఖ్యంగా రాయలసీమ లవ్ స్టోరీ సినిమా మేము తీయాలని చెప్పేసి నేను, మా బ్రదర్ రాయల్ చిన్నగారు, యాక్చువల్గా రాయలసీమ లవ్ స్టోరీ అనే కాన్సెప్ట్ గురించి గత 2 సంవత్సరాలు మేము ఆలోచన చేసింటాం, మేము బ్రదర్, మా ఇద్దరు బ్రదర్స్ కలిసి. ఎందుకంటే రాయలసీమ గురించి యాక్చువల్గా ఫ్యాషన్ నేపథ్యం ఉన్న పిక్చర్లు చాలా వచ్చినాయి, మీకు తెలిసి కూడా, అందరు తెలిసి కూడా. మేము గత కొంతకాలం నుంచి బాగా తీవ్రంగా, మాది సినిమా ఫీల్డ్ కాదండి, యాక్చువల్గా రాయలసీమ వాళ్ళకు కూడా మంచి ప్రేమాభిమానము, వీళ్ళకు కూడా ఒక మంచి కాన్సెప్ట్ ఉంది. వీళ్ళు ప్రేమిస్తే ఏ విధంగా ఉంటుంది, వీళ్ళ యొక్క అభిమానం అనేది ఒకసారి చూరగొంటే ఏ విధంగా ఉంటుంది అనేది ఒక సమాజానికి ఒక మెసేజ్ ఇద్దామని చెప్పేసి మేము ఒక 2 ఇయర్స్ బాగా ఆలోచన చేసి, ఈ డైరెక్టర్ కూడా కథ రాసింది కూడా ఇతనే, మా కర్నూలు వాసే, అతనితోనే కథ రాయించుకొని 1 to 10 సార్లు ఈ కథను పరిశోధించి ఈ రాయలసీమకు ఫ్యాక్షన్ అనే కాదు, వీళ్ళ యొక్క ప్రేమాభిమానం ఏ విధంగా ఉంటుందో ఒకసారి డెప్త్ లవ్ స్టోరీ ఇవ్వాలని చెప్పేసి కల్పించుకొని తీసిన సినిమా ఇది. ఈ హీరో కూడా మా కర్నూలు వాసే, ఆళ్ళగడ్డ ప్రాంతం వాసి, అందరం కర్నూలు వాళ్ళమే కదా, నిర్మాతలు కావచ్చు, దర్శకుడు కావచ్చు, సినిమా హీరో కావచ్చు, అందరం కలిసి ఒక మంచి సినిమా తీయాలని చెప్పేసి నిర్ణయించుకొని కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి రాయలసీమలో పెద్దలను కూడా కలిసినాం మేము. సార్, ఇది పరిస్థితి, మీ కాన్సెప్ట్ ఉంది, మేము సినిమా తీయాలని చెప్పేసి వాళ్ళ ఆశీర్వాదం తీసుకున్నాం. తీసుకున్న తర్వాత సినిమా ప్రారంభించడం జరిగినది. ఈ సినిమా
తీయడంలో ఎన్ని కష్టాలు ఉంటాయో మాకు సినిమా మొదటి పిక్చర్ కాబట్టి మాకు క్లియర్గా బాగా అర్థమైంది. కానీ ఎట్టి పరిస్థితుల్లో మనం ఒక మెసేజ్ ఇవ్వాలి కాబట్టి చాలా కష్టపడి సినిమా తీసినాం. తీసిన తర్వాత ఏమైందంటే మన రీసెంట్గా ఈవెన్ నాకు కూడా ఫోన్స్ వచ్చినాయి, ఈవెన్ మెసేజ్ రూపంలో కూడా బలంగా రాస్తున్నారు. నేనేమంటే చెప్పేది, మనం రాయలసీమలో పుట్టి మేము రాయలసీమ నివాసినే, నేను కూడా కాకపోతే ఏమంటే మనం 2-3 సంవత్సరాల నుంచి మన రాయలసీమ అంటేనే మేము ఏ విధంగా తీయాలి సినిమా అని చెప్పేసి మేము ఎన్ని తపన పన్నామో మాకు తెలుస్తుంది. డైరెక్టర్ని తీసుకొని మేము అంత మంచి మెసేజ్ ఉన్న సబ్జెక్ట్ని సమాజానికి పరిచయం చేద్దామని చేస్తే, మేము కర్ణం తిరుగుతుంటే ఈ పోస్టర్స్ వేస్తే పోస్టర్స్ మా ఎదురు చేసినారు. ఏమంటే అవి ఏదో అశ్లీలత ఉందని చెప్పేసి ఒక చిన్న పోస్టర్ అండి అది. నేను ఒక నిర్మాతగా మేము దాన్ని చూసి ఎంత బాధపడినామంటే, అరే సినిమాలో ఉన్న సబ్జెక్ట్ తెలుదు, ఏం తెలియదు, ఇలాగ ఇంత పని చేసినారు వీళ్ళు. సరే ఇంకోటి నేను ముఖ్యంగా చెప్పేది ఏమంటే, ఈ పోస్టర్లు దించడం అనేది, ఈ రాంగ్ కాల్ చేయడం, మెసేజ్లు పంపడం, ఇవన్నీ కరెక్ట్ పద్ధతి కాదండి వాస్తవంగా. ఎందుకంటే మీరందరూ కలిసి రాయలసీమ వాళ్ళం మనమంతా ఈ సినిమా చూసిన తర్వాత ఒక్కసారి ఫస్ట్ షో చూడండి, సినిమాలో ఎటువంటి అభ్యంతరకరమైన సన్నివేశాలని కూడా తీసివేయడానికి ఎటువంటి పరిస్థితుల్లో కూడా మేము ఇబ్బంది పడకుండా తీసేస్తామని ఈ మీడియా సాక్షిగా చెప్తున్నాను నేను. ఎందుకంటే మీరంతా మన రాయలసీమ వాళ్ళు అండి, మనకు బాగా సహకరించాలని నేను కోరుకు. హలో, మిమ్మల్ని సినీ సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం? యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. హా, అన్నట్టు ఇంకో విషయం మర్చిపోయాను, కింద ఒక గంట సింబల్ ఉంటుంది, దాన్ని లాగి బట్టి ఒక్కటి కొట్టండి.